పరిపాలన చేయాలన్న ప్రభుత్వాన్ని నడపాలన్న ఒక వ్యక్తితో సాధ్యం కాదు. ఒక సమూహం అంటే ఆ పార్టీ తరపున గెలిచిన వాళ్ళు, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అందరూ కలిసి నాలుగు చేతులు వేస్తేనే, నాలుగు రకాలుగా నాలుగు వైపుల నుంచి రియాక్షన్స్ వస్తేనే ప్రతిపక్షం పార్టీ కానీ లేదంటే ప్రతిపక్ష హోదాలు ఉన్న పార్టీ కానీ ప్రత్యర్థులు కానీ విసిరే ఆయుధాలకు, వాళ్ళు సంధించే ఆరోపణల అస్త్రాలకు కూడా దీటైన సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు అనేది. కానీ వైసీపీలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెప్తున్నారు కనిపించట్లేదు అనేది. కారణం ఏంటంటే చాలామంది మంత్రులు కనిపించట్లేదు అనేది మొన్నటి వరకు వినిపించిన వాదన, ఇప్పుడు కాస్తంత మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఏదో విషయంలో అయితే కనబడుతున్నారు, ఏదో రకంగా టచ్ ఆడుతూ వాళ్ళ వాణి అయితే వాళ్ళ వాణిని వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఎంపీల విషయం వచ్చేసరికి, ఎందుకంటే 22 మంది ఉన్నారు ఏకంగా వైసీపీలో ఎంపీలు, తెలుగుదేశం పార్టీలో ముగ్గురే ఉన్నారు. ఓకే, వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ట్విట్టర్గా పరిమితం అయ్యారని అనుకోండి, ఏదో రకంగా వాళ్ళ వాణి వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. కానీ వైసీపీలో ఉన్న 22 మంది ఎంపీల్లో ఎంతమంది బయటకు కనిపిస్తున్నారు అంటే చెప్పలేని పరిస్థితి. 22 మంది ఎంపీలు వాళ్ళ వాణి వినిపిస్తున్నారు బలంగా, 22 మంది ఎంపీలు ప్రత్యర్థి పార్టీ దీటైన సమాధానాలు చెప్తున్నారా ప్రత్యర్థి పార్టీ విమర్శలు కంటే ఎక్కడా కనిపించట్లేదు అనేది. అంటే సందర్భమా అసందర్భమా, సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తాను అంటే అసలు ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది? అవసరమైనప్పుడే మాట్లాడతానా అంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ అన్నీ అనవసరమైనవా అనేది కొంతమంది సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ వీళ్ళందరూ ప్రశ్నించే వాళ్ళందరూ కూడా పూర్తిగా వైసీపీ శ్రేణులే, వైసీపీ తరఫునే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకే పార్టీని బతికించుకోవాలి, పార్టీని ఇంకా యాక్టివ్గా తయారు చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎందుకు మా ఎంపీలందరూ ఏమైపోయారు, ఎక్కడ తాక్కున్నారు అనే ప్రశ్న అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. కనీసం ట్విట్టర్లో కూడా కనిపించట్లేదు ఒకరిద్దరు తప్ప. ఏదో అప్పుడప్పుడు 22 మందిలో కేవలం 4 మాత్రమే లెక్కగా కనిపిస్తారంట, వాళ్ళు కూడా ఏదో రామ మెరుపుతేగా వచ్చిపో అన్నట్టు ఇలా వచ్చి అలా పోతూ ఉంటారంట. చాలా చోట్ల వైసీపీ ఎంపీల పేర్లు కూడా తెలియదంట చాలామంది ఆ నాయకులకు. అంటే అంత అంటే ఎప్పుడు కనిపిస్తూ ఉంటే ఎవరు ఈ వ్యక్తి ఆ పేరు నాంతా ఉంటుంది. ఏదో పదవిలోకి వచ్చేసామని చెప్పి పక్కన కూర్చుంటే వాళ్ళందరూ ఏమైపోతారు? చాలామంది ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, అందులో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఎందుకు తమ వాణిని వినిపించట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అసలు నియోజకవర్గంలో ఈ ఎంపీల పేర్లే వినిపించట్లేదంటే ఎక్కడా కూడా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక టాక్. ఎందుకంటే ఎంపీలను ఎమ్మెల్యేలను వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకి పిలవడం లేదంట, పిలవని పేరంటానికి పోవడం ఎందుకు అని కొంతమంది చెప్పి ఇంట్లోనే ఉంటున్నారంట, అసలు వెళ్లకుండా కదలట్లేదంట కూడా. వెళ్తే మళ్ళీ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేకి వీళ్ళకి మళ్ళీ పడకపోవడం, ఎంపీ వర్గం ఒకటైపోవడం, ఎమ్మెల్యే వర్గం ఒకటైపోవడం, మళ్ళీ ఆ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం, అదొక పెద్ద తలనొప్పి అవడం, మళ్ళీ ఆయన ఇద్దరిలో ఎవరో ఒకరికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడం, ఒకరికి వార్నింగ్ ఇచ్చారు అంటూ మళ్ళీ ఒక వార్త వైరల్ అవ్వడం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది. అసలు ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఏదైనా చిన్న చిన్న అభివృద్ధులు అయితే చేయొచ్చు కదా, అది కూడా ఎందుకు చేయట్లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అలా ఎవరైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎమ్మెల్యేలు రానివ్వడం లేదని చెప్పి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుందంట. మరి ఇప్పుడు ఇదే వైసీపీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ఒక చర్చ. ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య కూడా సమన్వయం ఏర్పరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దిగిరావాలా మరి ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళే ఆలోచించుకోవాలి. కాకపోతే ప్రజల్లో ఇప్పుడు ఈ టాక్ అయితే వచ్చేసింది, ఎక్కడ మా ఎంపీలు, ఎవరు కనిపించట్లేదు, ఏంటి మా ప్రాంత ఎంపీ అసలు ఎక్కడున్నారు అనే ప్రశ్న కూడా చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తుందంట. మరి దీన్ని ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం లేదంటే దీన్ని సమన్వయపరిచే ప్రయత్నం ఎవరైనా లీడ్ తీసుకుంటారనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.